హలో అండి, వెల్కమ్ టు అనుస్ లైఫ్ స్టైల్. ఇవాళ మొక్కలకి నేను ఎరువులు ఎలా ఇస్తానో మీకు చూపిస్తాను. అందుకు కిచెన్ వేస్ట్ ఇదంతా తీసుకున్నాను. నేను అన్ని మొక్కలకి ఒకేసారి ఇస్తాను. ఇలా ఇది వచ్చేసి బోన్ మిల్లు, నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇది లెక్కగా ఏం వేసుకోను, ఉరామరిగ్గా వేస్తూ ఉంటాను. ఇది వేపపిండి, ఇది కొంచెం వేసుకున్నాను. ఇది ట్రైకోడెర్మా, ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను చూడండి. ఇది ఎప్సమ్ సాల్ట్, ఇది కూడా కొంచెం వేస్తున్నాను. ఇలా అన్ని రకాలు ఒకేసారి వేసుకొని మొక్కలకి కలుపుకొని ఇచ్చుకుంటే చాలా బలం అండి. ఒక నెల దాకా మనం ఇంకేమి ఇవ్వవసరం లేదు. ఇలా ఒకేసారి ఇచ్చుకుంటే మొక్కలకి పద్దాక ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా కలుపుకున్న దాన్ని చూడండి, ఇలా ఒక్కొక్క రెండు గుప్పిళ్ళు అంత ఉంటుంది. ఇలా వేసేసుకుంటాను మొక్క మొదట్లో. ఇలా దీంతో పాటు ఒక్కొక్కటి ఒక్కొక్క కుండీలో వేసుకుంటాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నీ కలిపించుకోవటం వలన మనం పద్దాకా వేసుకోవాల్సిన పని ఉండదండి. ఇలా అన్ని మొక్కలకి నేను ఇచ్చేసుకున్నాను కుండీల్లో. చిన్న హార్వెస్ట్ ఉందండి, అక్కడక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇవి చెట్టు చిక్కుడు. అక్కడక్కడ ఉన్నాయి చూడండి. ఈ చెట్టు చిక్కుడు కూడా చాలా బాగా కాస్తాయండి. రెండు మూడు చెట్లు వేసుకున్నామంటే బాగా వస్తాయి. ఇక్కడ ఒక టమాటా ఉంది. మనం చెట్లు వేసుకున్నామంటే ఎక్కడొకక్కడ వస్తూనే ఉంటాయి కూరగాయలు, అక్కడక్కడ ఉంటానే ఉంటాయి. దొండకాయలు చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి కాసిని. ఇవి ఆకులు చాటున దాక్కొని కానరావండి, అసలు చాలా ఉన్నాయి. దొండకాయలు మాత్రం ఎప్పుడు కాస్తానే ఉంటాయి. ఇదిగోండి ఇవాళ వచ్చిన దొండకాయలు. ఇది చూడండి, ఇది దొండపాదులో వచ్చింది దోసకాయ. నేను దొండకాయ అనుకుని కొయ్యబోయేసరికి తేడాగా ఉండేసరికి చూశాను సరిగ్గా, ఇది దోసకాయ. బోర దోసకాయ లాగుందండి ఇది. ఇది దొండపాదులో వచ్చింది దోసకాయ చెట్టు. ఇక్కడ కూడా ఒక చెట్టు చిక్కుడు ఉంది. ఇవి ఫ్రూట్ ఫ్లైస్, పండుగలు అంటారు కదా, అవి వచ్చి గుడ్లు పెట్టి పురుగులు వస్తున్నాయండి ఇవి. అక్కడక్కడ గుడ్లు పెట్టేస్తున్నాయి. వేప నూనె అవి చల్లాలి, వేప నూనె స్ప్రే చేయాలి. అలా స్ప్రే చేస్తే వాలుకోకుండా ఉంటాయి అవి. ఇదిగోండి ఇవాళ వచ్చిన చెట్టు చిక్కుడు. అక్కడక్కడ కొద్దిగా తోటకూర ఉంది. ఇది పచ్చ తోటకూర. ఇదండి ఇవాళ వచ్చిన తోటకూర. పాలకూర కొద్దిగా ఉంది. ఈ తోటకూర పాలకూర కలిపి పప్పులో వేసేసుకుంటానండి. అదొకటి ఇదొకటి వచ్చినప్పుడు కలిపి వేసుకుంటే బాగుంటుంది. ఇవ్వండి ఇవాళ వచ్చిన కూరగాయలు, దొండకాయలు, టమాటా ఒకటి, చిక్కుడుకాయలు, చెట్టు చిక్కుడు, తోటకూర, పాలకూర